చిత్తూరు జిల్లా మదనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన పథకాన్ని నాలుగోసారి నాలుగో విడత నిధులను వేశారు ఇది ఒకటో విడత రెండో విడత మూడో విడత ఏదో ఏదో స్వామి చెప్పినట్టుగా ప్రతిదానికి ఒక సభ కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్లు పత్రికల్లో అది కూడా తన తన నీలి మీడియాలో కూలి మీడియాలో పత్రికలకి టీవీలకి యాడ్స్ ఇది ఇదొక ప్రహసనం ఇదేమని అడిగితే అడిగిన వాళ్ళు దుష్టులు దుర్మార్గులు రకరకాల పేర్లతో సరే ఓకే ఇవాళ ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఆ ఫీజు రియంబర్స్మెంటు రాజశేఖర రెడ్డి గారు పెడితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నాశనం చేశాయని నాకు ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విజయవంతంగా కంటిన్యూ చేశాయి ఎక్కడా దానికి ఇంత కూడా రిమార్క్ లేకుండా కంటిన్యూ చేశాయి ఎక్కడా కూడా కాలేజీలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడకుండా కంటిన్యూ చేశాయి ప్రభుత్వాలు అది రోజే గారి ప్రభుత్వం కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ కావచ్చు ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు ఎక్కడ దానికి అసలు హడ్డిల్స్ లేకుండా కంటిన్యూ చేశాయి ఏమన్నా హడ్డిల్స్ వచ్చాయంటే ఈ మూడున్నర సంవత్సరాల్లోనే అడ్డంగా కోసేసి లేకపోతే అర్హుల్ని అనర్హుల్ని నిర్ణయించి ఆ ఫీజు రియంబర్స్మెంటు కాలేజీలకి ఇవ్వకుండా తల్లిదండ్రులకి ఇస్తామని చెప్పి అదొక వంక తల్లిదండ్రుల మీద ప్రేమ తల్లిదండ్రులకి ఇస్తామని చెప్పి ఇక్కడేమో మందు షాపులు తెరిచి ఆ డబ్బులేమో కాలేజీలకి ఇవ్వకపోతే కాలేజీలేమో ఏమో చివరి సంవత్సరం ఆఖరి వరకు చూసి పిల్లల్ని మరి సర్టిఫికేట్ ఇస్తే మా ఫీజు ఏంటి సంగతి ఏంటని వాళ్ళు అడిగితే ఇదంతా ఒక లేని ఒక డిస్టర్బెన్స్ పిల్లలకి కాలేజీలకి లెక్చరర్లకి యాజమాన్యాలకి తల్లిదండ్రులకి అదేదో పెద్ద ఘనకార్యంలాగా చెప్పారు ఈయన నా అర్థం కాని విషయం ఏంటంటే బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చెప్పారు విద్యా విదేశీ విద్యా దీవెన ఏం చేశారో దాని పేరు మా చేసి ఏం చేశారో అది ఒకవైపు కనబడుతూనే ఉంది ఇవన్నీ ఇలా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలని అవమానించిన చంద్రబాబు ఇప్పుడు లెక్చర్లు నచ్చుతున్నాడు ఎస్టీ ఎస్టీ బీసీలను గతంలో అవమానించిన చంద్రబాబు ఇప్పుడు లెక్చరర్ లెక్చర్ తెచ్చుతున్నాడు వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు వాళ్ళని పూర్తిగా గాలి చంద్రబాబు చంద్రబాబు గాలి వదిలేసాడా లేదా అనేది ఒక అంశం ఏమంటారంటే అప్పుడున్న బడ్జెట్లు ఇప్పుడు అవే బడ్జెట్లు కానీ అప్పుడు బటన్ నొక్కలేదు ఇప్పుడు బటన్ నొక్కుతున్నాం ఇది మనసులో పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి అంటారు బటన్ నొక్కడం అంటే అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అప్పుడు అవే బడ్జెట్లు కదా ఇప్పుడు అవే బడ్జెట్లు కదా సంక్షేమ పథకాలు మరి నేను ఇస్తున్నాను వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అది మీరు ఆలోచించాలి అంటారు ప్రజలేం ఆలోచించాలి లెక్క ప్రకారం అప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చారా ఇవ్వలేదా వాటికంటే అదనంగా ఇప్పుడు ఇస్తున్నది ఏంటి ఇది కదా ప్రజలు ఆలోచించాలి అంటే గతంలో అసలు ప్రభుత్వాలు ఎప్పుడూ సంక్షేమ పథకాలు తెలియదా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సంక్షేమ పథకాలు తెలియదా ప్రజలకి ఆ బియ్యం అంటే ఏంటో బట్టలు అంటే ఏంటో రేషన్ కార్డులు అంటే ఏంటో ఫీజులు అంటే ఏంటో హాస్టల్ అంటే ఏంటో లేకపోతే ఆరోగ్యశ్రీలు అంటే ఏంటో లేకపోతే సీఎం రిలీఫ్ అసలు ఈయన అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క రూపాయి ఇచ్చాడే ఎవరికన్నా సీఎం రిలీఫ్ ఫండ్ సింగిల్ రూపీ ఇటువంటివి తీస్తే చాలా ఉన్నాయి దళిత యువకులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి గిరిజన యుగులకి యువతలకి యువతకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క ఉపాధి హామీ పథకం ఒక్కటంటే ఒక్కటి మచ్చుకి శాంపిల్కి ఒక్కటి ఉందా చెప్పుకోవడానికి బీసీ కార్పొరేషన్ల నుంచి ఉపాధి హామీ పథకాలు ఉపాధి పథకాలు ఏమన్నా ఇచ్చారా పేరుకి ఉన్న యాభై అరవయో కార్పొరేషన్లు ఏం చేస్తున్నాయో తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఆ కార్పొరేషన్ పాపం ఏదో పదవులు ఇచ్చారని పేరే కానీ వాళ్ళకి జనంలోకి వెళ్ళి దిక్కు లేదు జనంలోకి వెళ్తే ఏంట్రా బాబు నువ్వు పదం తెచ్చుకున్నావు పదవి తెచ్చుకున్నావు ఏది మళ్ళీ కులానికి కులానికి ఏం ఏం చేసావు ఏమి లేదు కులానికి చేయడానికి ఇప్పుడు ఎవరు అవమానిస్తున్నట్టు లెక్క కులాలని కార్పొరేషన్లు పెట్టి కులాల వారిగా విడగొట్టిన బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తున్నట్టు లెక్క అంతకుముందున్న ప్రవమాన ప్రభుత్వాలు అవమానిస్తున్నట్ట ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్ల ద్వారా ఒక్క పథకాన్ని ఇవ్వకుండా వాళ్ళని అవమానిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారా అంతకు ముందున్న ప్రభుత్వాల ఈ రకంగా మొత్తం అంతా తప్పుల తడక ప్రసంగం చేసి చివరికి ఏంటి మీడియా మీద పడతారు మీడియా మీద పడుతూ నోటికి హద్దు లే హద్దు అదుపు లేని మీరు ఎవరైనా తిట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మీరు ఎవరైనా తిట్టుకోండి కానీ మీరు మీడియా జోలికి ఎందుకు వస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి నిజాలు చెప్తున్నందుగా పైగా మీ బిడ్డ మీ బిడ్డకి అండలేదు మీ బిడ్డకి తోడు లేదు మీ బిడ్డకి టీవీలు లేవు మీ బిడ్డకి పేపర్లు లేవు నాకున్నది మీరే అని మళ్ళీ ప్రజలకి ప్రజలకు ఒక మళ్ళీ ఒక బిస్కెట్ ఆల్రెడీ తరలించిన జనం అనుకోండి అక్కడికి వాళ్ళ మధ్యలోనే పారిపోయారు ఆ విజువల్స్ చేయొచ్చు ఆ మధ్యలోనే పారిపోయారు పైగా విచిత్రం ఏంటంటే చుట్టూ కందకం ఒక ఒకవైపు ఏమో గోడ ఉంది ఆ సభ పెట్టిన ప్రాంతానికి ఇంకో పక్క ఆ సభ పెట్టిన ప్రాంతానికి ఇంకో పక్క ఓపెన్గా ఉందని అక్కడ పెద్ద కందకం దొవ్వరు జనం దూకేలకుండా మగాలు కాస్త ఓపిక ఉన్న యువకులేమో దూకెళ్ళారు ఆడపిల్లలు దోహలేక ఏదో అక్కడ పక్క పక్కన తిరిగారు మా నాకు ఏ అండా లేదు ఎంత దారుణమైన మాటలు అంటే మనం రాక్షసులతో మారీచులతో యుద్ధం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి అని ప్రజలకు చెప్తున్నారు ఆయన అవును సునీతారెడ్డి గారు చెప్తున్నారు మారీచులు ఎవరో రాక్షసులు ఎవరో షర్మిల గారు చెప్తున్నారు మారీచులు ఎవరో రాక్షసులు ఎవరో నిన్న మీ అమ్మగారు చెప్పారు జగన్మోహన్ రెడ్డితో ఏం పని ఇప్పుడు ఇక్కడ అని ఆవిడ చెప్తున్నారు మారీసులతో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని ఇక్కడేమో ఎలా ఉందంటే ఇది మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అనాథ ఎవరూ లేరు తోడు లేరు మీరే నాకు తోడు మిమ్మల్ని చూసుకుని బతుకుతున్నాను నేను నాకు నిజాయితీ ఉంది ఎంత గొప్ప గొప్ప మాటలు అంటే అవన్నీ ఒక్కొక్కటి మనం చర్చించవచ్చు కానీ పేపర్లు లేవు టీవీలు లేవు ప్రజలకి రెండు మూడు సూచనలు నేను రిక్వెస్ట్ కూడా చెప్పదలుచుకున్నా ఒకసారి ఆలోచించాల్సినవి ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న పేపర్లు ఎన్ని మొత్తం ఉన్న టీవీ ఛానల్స్ ఎన్ని ఈయన తిట్టేది ముగ్గురిని మూడు మీడియా హౌజెస్ని తిడుతున్నాడు ఈయన మరి మిగతా అన్ని ఎవరి ఎవరివి మిగతా అనివి ఎవరివి ఆలోచించండి రెండవది ఎక్కడైతే ఇవాళ జరిగిన విద్యా దీవెన సభ సంబంధించిన అడ్వర్టైజ్మెంటు ఏ పేపర్లలో కనపడిందో ఏ టీవీలో కనపడిందో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారివే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇంత ముందు చెప్పి మళ్ళీ చెప్తున్నా ఏ ఛానళ్ళలోనైతే ఏ పేపర్లలోనైతే ఇవాళ విద్యా దీవెనకు సంబంధించిన మదనపల్లిలో జరిగిన సంబంధ సభకు సంబంధించిన అడ్వర్టైజ్మెంటు ఉంది కదా అది ఎక్కడెక్కడొచ్చిందో లేదా ఇంత ముందు ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడెక్కడొచ్చిందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా అనేది అది నీలి మీడియా లేకపోతే కూలి మీడియా ఆయన నాకు ఎవరు లేరు నేను ఒక్క అనాథని నాకు అండా దండా లేదు ఏ అండా ఇది లేదు తోడు లేదు ఎవరో పెద్ద ఆయన చెప్పాడు ఒక ఆయన తల్లిదండ్రుని ఇద్దరిని చంపేసి కోర్టులో జడ్జి ఏమయ్యా అంటే అన్నాడంట అయ్యా నాకు తల్లిదండ్రులు లేని అనాథం నేను నాకు ఏ శిక్ష చేయకుండా అనడంట అట్టుంది మొత్తం మీడియా మీదే ఇష్టం వచ్చిన రాసుకునేది మీరే ఇప్పుడు సపోజ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు నేను కూర్చుని డిబేట్ చేస్తున్న ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇవాల్టి ఎగ్జాంపులే చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లిలో సభలో మాట్లాడిన ప్రసంగం మొత్తం మేము లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం ప్రొవైడెడ్ వాళ్ళు మమ్మల్ని అలో చేయకపోయినా ఆ వేస్తే ఆ లింక్ ద్వారా మేము లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం మొత్తం అలాగే మధ్యాహ్నం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి ర్యాలీ సభ ఏదో జరిగింది అది కూడా ఇచ్చాం నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను మీరు ఇన్ని తిట్టారు కదా రాక్షసులు అన్నారు మారీచులు అన్నారు ఏమన్నారు గజ దొంగలు అన్నారు దోచుకో దాచుకో పంచుకో తినుకో ఏదో పేరు పెట్టుకున్నారు ఇష్టం వచ్చిందని మాట్లాడారు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము ఎన్ని ఛానళ్ళు ఎన్ని వీటిలో వచ్చింది మీ మీ నీల మీడియాలో వచ్చిందా పోనీ మీ కూలి మీడియాలో వచ్చిందా మీడియా అంటే అన్ని ఇవ్వాలి కదా ప్రజలను ఆలో ప్రజలు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు ఎవరు మాయమాటలు చెప్తున్నారు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మొత్తం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిందా రాలేదా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము స్పీచు ఏమేనాజ్యోతిలో వచ్చిందా రాలేదా రెండు చూడండి మిగతా ఆయన ఆయన ఆయనకు సంబంధించిన మీడియాలో కానీ లేకపోతే ఆయన కూలితో ఆయన ఇచ్చే కూలితో మనగడ సాగిస్తున్న మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారిది వచ్చిందా ఆలోచించండి దాన్ని బట్టి అర్థమవుద్ది ఎవరు మారీచులు ఎవరు రాక్షసులు ఎవరికి అండాదండా లేవు ఈ ఏదో పెద్ద పెద్ద పదాలు వాడతాడు ఆయన మామూలు పదాలు కాదు అవి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మొత్తం మీడియా అంతా గుప్పిట్లో పెట్టుకున్నది ఆయన ఏమీ లేదు నాకు పేపర్ ఒక్కటండి నాకు పేపర్ లేవు టీవీ లేవు అంటాడు ఆయన ఆయన ఎదుర్కొంటున్న కేసులని ఎక్కడివి ఆయన ఎదుర్కొంటున్న కేసులని దేని బాబు జగతి పబ్లికేషన్స్ ఇండియా టెలివి ఇందిరా టెలివిజన్ టెలివిజన్ కాదా మరి నాకు ఏ టీవీ లేదు ఏ పేపర్ లేదు అని మాట్లాడడంలో అర్థం ఏంటి ఎవరిని మాయ చేయడానికనే